చెప్పాను. ఏందల్లుడో చూస్తున్నావు? నా ఫ్రెండ్ లోపల ఉన్నాడు. నువ్వు మాత్రం ఇక్కడ ఉన్నావు. సార్ మీకు దండం పెడతాను సార్, అక్కడ కొట్టుకోట ఆపండి సార్ ప్లీజ్. అమ్మా సంజన, ఏం చేసిండన్నా? అవురా బాలిగా అయ్యా, నన్ను కొడదామని వచ్చినావులే. నిన్ను కొడదామనుకున్నాడా? ఆ కొట్టు. నిజం చెప్పు. నిజమైతే అనుకున్నాను సార్. ఎట్లా కొడదామనుకున్నావు? ఒకసారి కొట్రా. బాగుండదు సార్. కొట్రా. ఎలా అనుకున్నానంటే నేనేమన్నా పాలు తాగే పసిపోరని అనుకున్నావురా? లేలే, నిజం చెప్పి ఎట్లా కొడదామనుకున్నావు? మళ్ళొత్త ఇంత చాపినావు కదరా. ఇంత దూరం చాపానా సార్? చాపే ఉంటాను సార్ దరిద్రుణ్ణి. అవురా, నన్ను కొట్టాలనే ఐడియా నీకే వచ్చిందా? ఎవడనిచ్చిండా? నా అంత నాకు రాలేదు సార్. నాలో ఒక అపరిచితుడు ఉన్నాడు సార్, తాగినప్పుడు వాడు బయటికి వస్తాడు సార్. అపరిచితుడా? ఇదేమన్నా చిన్న పోరాల సినిమా అనుకున్నావు అబ్బే? నిజం సార్, కొట్టు, నన్ను నమ్మండి సార్. నిన్ను నమ్మకుంటే ఎవరు నమ్ముతారా? రే బాలిగాడు బాగా టైర్డ్ అయిపోయినట్టుండు, ఓ పెగ్గుపోయిరి. థ్యాంక్స్ సార్. ఇక నుంచి నా కూతురు బాధ్యతే కాదు, నా కుటుంబం బాధ్యత కూడా నీదే అల్లుడు. నా కొడుకులు మొరటోళ్ళే గాని చాలా మంచోళ్ళు. అది నీతో చెబుదామని పిలిపించిన, ఇక నేను తృప్తిగా పోతాలే. తీసుకురా చెప్తాను సార్. మీకేం కాదు సార్, నేను ఉన్నాను. మీకేం కాదు. వాణ్ణి విలువరావు సార్ బయటికి. ఎవండి ఎవండి? వాడేరా? ఎవడాడు? అపరిచితుడు. అపరిచితుడు వాణ్ణి విలువరా? ఎవడా వాడు? నేను ఒట్టేడిది నిన్ను కాదురా బాలి. మరి ఎవరిని కొడుతున్నారు సార్? అపరిచితుడిని కొడుతున్నా బే. అపరిచితుడు కొడితే నాకు తగులుతుంది. పుట్టుకేంద్రా వాని విలువరా ఒకసారి. వాని విలువరా? పరిచితుడు కాని విలువరా? అవురా బాలిగా. అలా చూస్తారంటే బాబు చంపేస్తాడే. ఎంత చాపినావు? ఇలా చాపేనా? పెద్దానికి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడండి. నేను అప్పటికీ చెప్తున్నాను ఎమోషనల్ అవ్వద్దు అవ్వద్దని. అయినా ఆయన ఎమోషనల్ అయిపోయారు. నేను ఆయన బతికిచ్చే ప్రయత్నం చేస్తున్నాను. బాబుకి ఏం కాలే బావా? చూసారా, సమయానికి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మీ నాన్నగారు బతికారు, లేకపోతే మీ నాన్న. ఇదేం తెచ్చినావు అమ్మా? అందుకే ఎక్కువ సినిమాలు చూడాలంటారు. జనరల్ గా ఇలాంటి సిచ్యువేషన్ లో హాస్పిటల్ ఏ డాక్టర్ అయినా ఇలా పెడితే అలా లేస్తారు, ఇలా పెడితే అలా చేస్తావా? ఏమి బాపుకి ఏం కాలేదమ్మా, నువ్వు పోతాలి. దేవుని లేక మంచిగా పడినవు. సిగ్గుగా లేదా మీకు? సిచ్యువేషన్ అంత సీరియస్ గా ఉంటే సరదా కూర్చొని మంత అవుతారా? ఏం జరిగింది? మీకంటే మీ అన్నయ్య బెటర్. పేరు గుండా అయినా గుండు పొడితో బాధపడుతున్న మీ నాన్నని చూసి ఆ గుండె ఎక్కడ ఆగిపోతుందన్న నిజం తన గుండెలో పెట్టుకుని చెప్పకుండా. మీ బాబుకి గుండెపోటు